మీనరాశి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి మీనరాశి మీన నక్షత్రంలో నుంచి ఉద్భవించిన రాశి చక్రంలో పన్నెండవ రాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరాభాద్ర నక్షత్రం నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాల కింద జన్మించిన వారిది మీనరాశి అవుతుంది ఈ రాశి వారికి ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడులో ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు మీ పనిలో విజయం సాధిస్తారు కాబట్టి ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది కెరీర్ పరంగా ఈ నెల మీకు విజయాన్ని ఇస్తుంది ఈ నెల ప్రశంసలు అందుకుంటారు ఈ నెలలో స్థానం లేదా మెరుగైన మార్పు ఉంటుంది మీ మేనేజర్ లేదా ఉన్నతాధికారుల నుంచి కూడా మీకు మంచి మద్దతు లభిస్తుంది ఆర్థికంగా ఈ నెల సగటుగా ఉంటుంది ఎందుకంటే మీకు ఎక్కువ ఖర్చు ఉంటుంది మీకు మంచి ఆదాయం కూడా ఉంటుంది కానీ ఖర్చుల కారణంగా డబ్బు ఆదా చేసుకోవాల్సి వస్తుంది దయచేసి ఎటువంటి వాగ్దానాలు చేయవద్దు ఎందుకంటే అవి మీ సంబంధంలో సమస్యను కలిగిస్తాయి మీ పిల్లలకు కొన్ని ఆరోగ్య సమస్యలు సూచించినందున కుటుంబ జీవితం సాధారణంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో సంబంధాలు సాధారణంగా ఉంటాయి ఈ మాసంలో పెద్దగా ఆరోగ్య సమస్యలు ఉండవు మీరు ఏవైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే మీరు ఈ నెలలో మంచిగా కోలుకుంటారు వ్యాపారంలో ఉన్నవారు మంచి వృద్ధిని కలిగి ఉంటారు అదే సమయంలో ఆర్థికంగా మీకు ఆదాయాల కంటే ఎక్కువ పెట్టుబడులు ఉంటాయి విద్యార్థులకు అద్భుతమైన సమయంగా ఉంటుంది మెర్క్రి యొక్క సంచారం వారు కోరుకున్న ఫలితాలను పొందడానికి సహాయం చేస్తుంది వారు పరీక్షల్లో విజయం సాధిస్తారు చదవడం నేర్చుకోవడంపై ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు మీ అడ్డు పెట్టుకుని మీకు సంబంధం లేకపోయినా మీ మీద నిందలు వేస్తారు చెల్లించిన ధనం చెల్లించలేదని తీసుకొని ధనం తీసుకున్నారని మొదలైన నిందలు మానసిక అశాంతికి కారణమవుతాయి విలువైన వస్తువులను ఇన్సూరెన్స్ చేయించడం మరవద్దు కుటుంబ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు వివాదాస్పదమైన లావాదేవీల జోలికి వెళ్లరు మీ భాగస్వాముల మధ్య విభేదాలు ఇతరులకు ఉపయోగపడే విధంగా మారడం బాధ కలిగిస్తుంది నిష్కారణంగా తగాదాలు పెట్టుకుని నోరు జారి పరువు తీసుకుని బజారుకెక్కే ఆత్మీయుల ప్రవర్తన మనోవేదనకు కారణమవుతుంది మీ ఓర్పు సహనం కృత్రిమంగా తెచ్చిపెట్టుకున్నారని అందరికీ అర్థమవుతుంది ప్రతిరోజు హనుమాన్ సింధూ నొదుట ధరించండి దొంగ స్వామీజీల వల్ల నష్టపోతారు ఊహలకు వాస్తవానికి ఉన్న తేడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది మీపై అధికారుల అంతరంగిక విషయాలు మీకు తెలుస్తాయి విదేశాల నుంచి వచ్చిన ధనంతో ఉమ్మడిగా విలువైన స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు ఈ విషయంలో కొంతమందికి అసూయ నెలకొంటుంది ఎవరు చెప్పినా వినని మొండి వాళ్లు మీ మాట విని బాగుపడడం బంధువుల్లో ఆశ్చర్యం కలిగిస్తుంది మీపై వచ్చిన ఆరోపణలు పిటిషన్లు ఏవీ ప్రభావం చూపవు స్థిరాస్తులు అమ్మేటప్పుడు అన్నీ చేస్తారు ఈ విషయంలో కొంతమందికి అసూయ నెలకొంటుంది ఎవరు చెప్పిన వినని మొండి వాళ్లు మీ మాట విని బాగుపడడం బంధువులలో ఆశ్చర్యం కలిగిస్తుంది మీపై వచ్చిన ఆరోపణలు పిటిషన్లు ఏవీ ప్రభావం చూపవు స్థిరాస్తులు అమ్మేటప్పుడు అన్ని విషయాలలో జాగ్రత్త వహించండి గొప్ప కార్యక్రమాలకు ఒంటరిగా శ్రమించి అనుకూల ఫలితాలు సాధిస్తారు ఉన్నత స్థానాలలో ఉన్నవారి సహకారం లేకుండా మీరు సాధించిన విజయాలు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తాయి కళ సాంస్కృతిక రంగాలలో క్రీడలలో కుండు రాజకీయాలు మీకు కోపం నిరాశ కలిగిస్తాయి స్వేచ్ఛ స్వాతంత్రాలు హరించుకుపోతున్నాయన్న భావన మీకు కలుగుతుంది మీ వ్యాపారాలకు సంబంధించిన విషయాలు వ్యక్తిగత విషయాలు ఇతరులకు తెలియడం వల్ల విమర్శలు చోటు చేసుకుంటాయి దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటారు కుటుంబ విషయాలు నిర్లక్ష్యం చేయరు అన్ని మీ పర్యవేక్షణలోనే జరుగుతాయి ఉద్యోగానికి సంబంధించి దొరిన ఓ పెద్ద పొరపాటును రహస్యంగా చక్కబెడతారు మీ మనోభావాలు బయటకు కనబడకుండా ఇతరుల మనోభావాలు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తారు ప్రతిరోజు సిద్ధగంధాన్ని ధరించండి విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయ వర్గం ఆకస్మికంగా రావడం జరుగుతుంది మీరు చేసిన అభివృద్ధిని చూసి వాళ్ళు సంతోషిస్తారు కొన్ని విషయాలు పట్టించుకోకుండా ఉంటేనే మనశ్శాంతి లభిస్తుందని తెలుసుకుంటారు విద్యార్థిని విద్యార్థులు మెరిట్ మార్కులు సాధిస్తారు ప్రేమ వివాహాలు విఫలమవుతాయి ఇష్ట దైవానికి సంబంధించిన దీక్షలు చక్కగా పూర్తి చేస్తారు మిమ్మల్ని భాగస్వాములుగా చేరమని ఒత్తిడి చేస్తారు అనుభవం లేని రంగాలలో కొత్త వారిని నమ్మి వ్యాపారంలో దిగుతారు కార్యాలయంలో మీ పరపతి పెరుగుతుంది విదేశీయాన ప్రయత్నాలు ఊహించిన సమయం కన్నా ముందే అనుకూలిస్తాయి పుణ్యక్షేత్ర సందర్శన విజ్ఞాన వినోద కార్యక్రమాలలో ప్రత్యేక దృష్టితో పాల్గొనడం జరుగుతుంది సాంఘికంగా గౌరవ మర్యాదలు బాగా అందుకుంటారు ప్రమోషన్లు అనుకున్న రీతిగా ట్రాన్స్ఫర్లు మీకు సంతృప్తికర ఫలితాలు ఇస్తాయి శుభకార్య ప్రయత్నాలు తేలిగ్గా పూర్తవుతాయి చిరకాల సమస్యలకు నివారణ మార్గాలు దొరుకుతాయి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు పురుషులకు ఈ సంవత్సరం చాలా బాగుంది గృహ నిర్మాణ ఆలోచనలను అమలు చేస్తారు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు పలుకుబడి కలిగిన వ్యక్తులతో చర్చలు ఫలిస్తాయి జీవిత స్థిరత్వం ఏర్పడుతుంది సంతానానికి నూతన అవకాశాలు పొందుతారు వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి పారిశ్రామిక కళారంగాల వారికి సన్మానాలు సత్కారాలు అందుతాయి సాంకేతిక విద్యావకాశాలు పొందుతారు అనుకున్నది సాధించే వరకు విశ్రమించరు వృత్తి వ్యాపారాలలో చికాకులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు కొత్త పనులను చేపడతారు ఆలోచనల అమలుకు చర్యలు చేపడతారు ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణాలలో అవాంతరాలు తొలగుతాయి వ్యాపారాలు ఊపందుకుంటాయి ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి హనుమాన్ వత్తులను అష్టమూలికా తైలంతో దీపారాధన చేయడం వలన సమస్యలు కొంతవరకు తీరుతాయి సంఘంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు ఇంతకాలం పడ్డ శ్రమ ఫలిస్తుంది కళా సాహిత్య రంగాలలో మంచిగా రాణిస్తారు అవార్డులు రివార్డులు వస్తాయి విలువైన బహుమతులు లభిస్తాయి అనుకూలమైన కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు పూజల్లో ప్రథమ తాంబూలాన్ని వాడండి పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారికి గ్రీన్ కార్డు కోసం ప్రయత్నించేవారికి సానుకూల ఫలితాలు వస్తాయి జ్యేష్ట కుమార్తె విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం మీ జ్ఞాపక శక్తి మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అదే విధంగా మనస్సు కష్టపడడానికి ఈ జ్ఞాపక శక్తే కారణమవుతుంది మీ పేరు మీద ఇతరులు చేసే వ్యాపారాలు కలిసి వస్తాయి కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండాలని మీ సౌఖ్యాన్ని సౌకర్యాలను తగ్గించుకుంటారు అధికారంలో ఉన్న స్త్రీలకు మంచి అడ్మినిస్ట్రేటర్గా పేరు వస్తుంది మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల చాలా మందికి ఉద్యోగపరంగా ప్రయోజనం కలుగుతుంది రాజకీయ రంగంలో రాణిస్తారు కుటుంబంలో మరొకరి సంపాదన ప్రారంభమవుతుంది ఆర్థిక భారం తేలికవుతుంది ప్రభుత్వ పరంగా ఆర్థికంగా మంచి మేలును పొందగలుగుతారు అధికారులతో మంతనాలు రాజకీయ పైరవీలు లాభిస్తాయి కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి దైవ బలం సంపూర్ణంగా ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శుభ ఫలితాలు ఉన్నాయి ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి బంధుమిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు ఒక పనిలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు దక్కుతుంది శారీరక శ్రమ పెరుగుతుంది ఇతర వ్యవహారాల్లో మీ శ్రమకు తగిన గుర్తింపు దక్కవకపోవచ్చు కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది కొన్ని కీలకమైన వ్యవహారాలలో ఆత్మీయుల సూచనలు పనిచేస్తాయి ఆరోగ్యం శుభప్రదం దుర్గాదేవి స్మరణ మంచిది సంతోషకరమైన వార్తను వింటారు ఆత్మీయులు ప్రేమాభిమానాలు కురిపిస్తారు సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి ధనలాభం సూచితం వివాదాల్లో తలదూర్చకండి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సందర్శనం శ్రేయోదాయకం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి